భారతదేశం ఒక దృఢ రాజ్యాంగం, ఒక పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద రాజ్యాంగం అన్నది అనుకున్నప్పుడు, భిన్నత్వంలో ఏకత్వం అనుకున్నప్పుడు నువ్వు ముస్లిము దూరం కొట్టడం ఏంటి, క్రిస్టియన్లను దూరం కొట్టడం ఏంటి? ఒక హిందువులే పట్టుకోవడం అంటే మనుషులు ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా పబ్బం కడుక్కోవాలన్న రీతిలో చూస్తారు తప్ప, మాకు వ్యక్తిగతంగా బీజేపీ నాయకుల మీదనో బీజేపీ కార్యకర్తల మీదనో మాకేం కోపతాపాలు లేవు. మా పేదలు అంటే నీకు అసహ్యమా బండి సంజయ్? మా పేదల కోసం నువ్వు ఏం చేసినావు బండి సంజయ్? మా రైతుల కోసం నువ్వు ఏం చేసినావు బండి సంజయ్? ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆపినావా బండి సంజయ్? ఈ జిల్లాలో ఆత్మహత్యలు ఆపినావా బండి సంజయ్? ముసలి కన్నీరు కారుస్తున్నావు, నువ్వు గుట్కాలు అమ్మి వ్యాపారం చేసి పోలీస్ స్టేషన్లో పడ్డ ఫోటోలన్నీ బహిర్గతం కాలేదా? నీ చరిత్ర తెలియదా ప్రజలకు? రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టద్దు అంటున్నాం, రాజకీయాలకు దేవుళ్లను అంటగలగద్దు అంటున్నాం. ఇది తప్పని చెప్తున్నాం మేము.